అందరికీ నమస్కారం అండి వాయిస్ ఆఫ్ ఝాన్సీ ఛానల్కి స్వాగతం కార్తీక పురాణం ఇరవై అధ్యాయం ఇరవై రోజు పారాయణం పురంజయుడు దురాచారుడవిట జనక మహారాజు చాతుర్మ్యాస వ్రత ప్రభావము పిమ్మట వశిష్ఠునితో గురువర్య కార్తీక మాస మాహత్యమును ఇంకను వినవేను అనేటువంటి కోరిక కలుగుతున్నది ఈ వ్రత మహత్యమునందు ఇంకనూ విశేషములు గలవా అనేటువంటి సంశయము కూడా కలుగుతున్నది ఈయన సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణలు వినిపించి నన్ను కృతార్థునిగా చేయుడు అనెను ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసముతో ఓ రాజా కార్తీక మాస మహత్యము గురించి అగస్త్య మహామునికి అత్రిమునికి జరిగినటువంటి ప్రసంగం ఒకటి కలదు దానిని వివరించేదను ఆలకించుమని ఆ కథ విధానమును ఇట్లు వివరించిరి పూర్వం ఒకప్పుడు అగస్త్య మహర్షి అత్రి మహర్షిని గాంచి ఓ అత్రి మహాముని నీవు విష్ణు వంశయందు పుట్టినావు కార్తీక మాస మహత్యమును నీకు ఆములాగ్రమును తెలియను కాన దానిని నాకు వివరింపుము అని కోరిను అంతాత్రి మహాముని కుంభసంభవ నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమగడుచే ఉత్తమమైనది కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసము వేదముతో సమానమైనటువంటి శాస్త్రము ఆరోగ్య సంపదకు సాటి సంపద లేదు అట్లనే శ్రీమన్నారాయణుని కంటే వేరు దేవుడు లేడు ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానము చేసినను శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినను లేక దీపదానం చేసినను కలిగేటువంటి ఫలితములు అపారము ఇందుకొక ఇతిహాసము కలదు వినుము త్రేతాయుగమున పురంజయుడు అనేటువంటి సూర్యవంశపురాజు అయోధ్య నగరమును రాజధానిగా చేసుకుని రాజ్యమేలుచుండెను అతడు సమస్త శాస్త్రంలో చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేసెను ప్రజలకు ఎట్టి ఆపదలు రాకుండా పాలించుచుండెను అట్లుండ కొంతకాలమునకు పురంజయుడు అమిత చేతను రాజ్యాధికార గర్వము చేతను జ్ఞానహీనుడై దుష్టబుద్ధిగలవాడై దయాదాక్షిణ్యములు లేక దేవ బ్రాహ్మణ మాన్యములు లాగుకొని పరమ చోరులను చేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగొట్టుకును వచ్చినటువంటి ధనములో సగం వాటా తీసుకొనూ ప్రజలను భీతావహరణు చేయుచుండెను ఇట్లా కొంతకాలం జరుగగా అతని దౌష్ట్యములు నలుదిక్కులా వ్యాపించెను ఈ వార్త కాంబోజ కొంకణ కళింగాది రాజులు చెవులు పడినది వారు తమలో తాము ఆలోచించుకుని కాంబోజరాజుని నాయకునిగా చేసుకుని రథ గజ తురగ పదాది సైన్య బలాన్వితులై రహస్య మార్గము వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించి నలువైపుల శిబిరమును నిర్మించి నగరమును దిగ్బంధము చేసి యుద్ధమునకు సిద్ధపడిది అయోధ్య నగరమును ముట్టడించినటువంటి సంగతిని చారులవులను తెలుసుకున్నటువంటి పురంజయుడు తాను కూడా సర్వసన్నద్ధుడై ఉండెను అయినను ఎదుటి పక్షము వారు అధిక బలాన్వితులుగా ఉండడై తాను బలహీనుడిగా ఉండుటయు విచారించి ఏమాత్రమో భీతి చెందక శాస్త్ర సమన్వితమైనటువంటి రథమెక్కి సైన్యాధిపతులను చతురంగ బల సమేతమైనటువంటి సైన్యముతో యుద్ధ సన్నుడై సవారిని ఎదుర్కొని బేరి మ్రోగించి సింహనాదము గావించుచు మేఘములు గర్జించినట్లుగా హూంకరించి శత్రు సైన్యములు పైబడిను ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రవృత కార్తీక మహాధ్యమందలి వింశాధ్యాయము ఇరవైవ రోజు పారాయణ సమాప్తము